హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇడ్లీ ఉప్మా ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తానండి సో మనకు మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటాయి కదా వేస్ట్ చేయకోకుండా దాన్ని ఉప్మా లాగా తయారు చేసుకుందామండి సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కరివేపాకు కొత్తిమీర పావు కప్పు పచ్చిమిరపకాయ ముక్కలు మూడు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా నూనె నాలుగు టేబుల్ స్పూన్లు ఆవాలు పావు టీ స్పూన్ ఇడ్లీలు ఆరు పసుపు పావు టేబుల్ స్పూన్ శనగబేడలు రెండు టేబుల్ స్పూన్లు సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ముందుగా పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక అందులో కొన్ని ఆవాలు ఇంకా శనగ బ్యాడలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మాడిపోకుండా చూసుకోవాలండి ఇలా ఫ్రై అవుతుండగా మనం అందులో జీలకర్ర కూడా వేసుకున్నాము తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఒకసారి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని దోరగా ఫ్రై చేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకుందాము తర్వాత పసుపు యాడ్ చేసుకుందాము మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఇందులో కొంచెం ఉప్పు ఇంకా మనం ఇడ్లీలు ఉంటాయి కదా అవి ఒకసారి మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి అవి కూడా ఈ మసాలా మిక్స్లో యాడ్ చేసుకొని బాగా ఒకసారి మసాలా అంతా పట్టేలాగా ఇడ్లీలను కలుపుకుంటూ ఉండాలి ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ రెసిపీ ఇది తప్పకుండా అందరు ట్రై చేయండి ఇలా మిక్స్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి చాలా సింపుల్గా అయిపోయింది కదా సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇదైతే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే సేఫ్ స్టే హెల్దీ